రోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడం పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. చంద్రబాబు ఇలా సుధాకర్ గారు వారిని ఉమ్మడి కూటమి నుంచి ఉన్న అభ్యర్థులందరూ గెలిపించుకోవడం కూడా మనకందరూ మైదూర్ నియోజకవర్గ ప్రజల అవసరంగా ఈ రోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ దయచేసి ఎందుకంటే సార్ మీ సమక్షం పెడుతున్నాం 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీరు. మేము యువకులం ఒక 10 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం. ఎటువంటి సమన్వయ లోపం లేకుండా మీ అనుభవాన్ని మా వీరత్వాన్ని కలగలుసుకొని మనందరం కలిసి ముందుకు వెళ్లేలా మీ మీ క్యాడర్ కూడా మీరు సమాయత్తం చేసి మమ్మల్ని కలుపుకొని పోయి సమన్వయం పరుచుకుంటూ ఎటువంటి లోపాలు లేకుండా రాబోయే రోజులలో మనం మైదుకూరు నియోజకవర్గంలో మన కూటమి నుంచి గతంలో ఎప్పుడు చరిత్రలో లేనటువంటి అత్యధిక మెజారిటీతో విజయం దిండిది మోగించాలి. ఎందుకంటే మనం ఈరోజు చాలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం, వైసీపీ ఓటు బ్యాంక్ గా పరిగణించే రెడ్డి సామాజిక వర్గము మైనార్టీ సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ అని చెప్పి వాళ్ళు గొప్పాలకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేను ఒక్కడే ప్రశ్నించదలుచుకున్నా, ఇక్కడ ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి రెడ్డి సామాజిక నాయకులందరూ మీకు ఆపోజిట్ టీడీపీ నుంచి నిలబడలేరా గతంలో నుంచి మీకు కనిపించట్లేదా? కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరికీ మైదుకూరు నుంచి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే వారి ఓటు బ్యాంకు కంచుకోటగా భావించే ఆ సామాజిక వర్గాలకి ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి కాజీపేట చాపాడు మండలాల మీద మనం ప్రత్యేకించి దృష్టి సారించి అక్కడ కార్యక్రమాలు చేసి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తీవ్ర స్థాయిలో నష్టపోయింది రెడ్డి సామాజిక వర్గమే. ఎందుకంటే క్లాస్ వన్ కాంట్రాక్టర్స్ కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ వాళ్ళే ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పెండింగ్ ఉన్నాయని చెప్పి స్వతహాగా మేజర్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయిన మీకు కూడా తెలుసు సార్. కాబట్టి ఈ రోజు ఎందుకంటే వారు ఏ విధంగా నష్టపోయారు అన్న విషయం వాళ్ళకు నిశితంగా అర్థమయ్యేలా మనం గ్రామ సభలు ఏర్పాటు చేద్దాం, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేద్దాం, వాళ్ళని కమిట్ కలిగిద్దాం. అరే ఈ రోజు మనం ఏంటంటే వైసీపీ మనం ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది తప్పితే ఏ విధంగా మన సామాజిక వర్గానికి ఏం సాయం చేసింది? అలాగే మన నుంచి 3 రోజుల పాటు మన మైనార్టీ సామాజిక వర్గం నేతలు మా మిత్రులు అందరూ కూడా కష్టపడి విలయ నిరాహారదీక్ష విజయవంతం ముందు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని అణగొట్టడానికి మనందరూ ఏకమై తెలుగుదేశం పార్టీలో బలోపేతం చేసి ఓకే పార్టీని నాశనం చేసేందుకు మేము అనుకోవాలని చెప్పి అందరూ ముందుకు వచ్చేందుకు వారి కార్యక్రమం కూడా కలిగి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పారు మన కృష్ణమూర్తి గారు రెడ్డి సామాజిక వర్గం వేశారు వాళ్ళు ఎక్కడ లేకపోయింది మాయన్ గారు వాళ్ళ బొమ్మన బాధపడతాను. ఎందుకంటే మేము వేసి గెలిపించుకున్నాము. కొంతమంది మన ప్రశ్నలో చెప్పారు ఏమేమి చెప్పారు మేము ఏమి చెప్పము. ఏపించుకున్న తర్వాత మాకే మాకు కూటమి కూర్చుని మీరు ఎక్కడ డెవలప్ చేసుకోలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ నాయకుడైనా కూడా డెవలప్ చేయాలా, ప్రజలను డెవలప్ చేసి వారు మంచితనం రావాలనుకోవాలా. అది వదిలేసి కక్ష సాధింపు చేస్తున్నా అది చాలా రోజులు ఉండదు. అదే ఆడిపోయి కలిసి తొందర ఒకేసారి ఏమి ఎక్కువ వచ్చి ఒకసారి ఆడిపోతుంది అట్లా నువ్వు అంతం అయిపోయింది. ఇంకా ముందు వచ్చే పరిస్థితి లేదు అసలు నీకు. నువ్వేదో డబ్బులతో దౌర్జన్యంతో రౌడీజం చేసి నువ్వు ఏమైనా చేయాలనుకుంటున్నా అది జరిగే ప్రశ్న లేదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు నిర్ణయించాలా ఏ నాయకుడికి గెలవాలా ఏ నాయకుని కోరుకోవాలని. మీకు ఒక అవకాశం అని ప్రజలు ఇచ్చారు. ఎందుకంటే రాజశేఖర్ని చూసి ఇచ్చారు, మీకు నిర్ణయించారు. రాజశేఖర్ంతా గౌరవం డెవలప్ చేశారు. ఆ డెవలప్ లో ఈ వాళ్ళ కొడుకు ఇంకా ఎక్కువ డెవలప్ చేసే చేస్తారని చెప్పి ఆశపడి మీకు ఒక అవకాశం ఇచ్చారు. దాని అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు. ఎట్లా ఉపయోగించుకున్నావు? కోట్లు డబ్బు సంపాదిస్తున్నావు, మద్యం ఎంత డబ్బు సంపాదిస్తున్నావు, ఇసుకలు ఎంత డబ్బు సంపాదిస్తున్నావు, మందులు ఎంత డబ్బు సంపాదిస్తున్నావు. ఒక వ్యవస్థ కాదు, ప్రతి వ్యవస్థలో డబ్బు సంపాదించను. ఏదో బట్టలు నొక్కిస్తాను అంటాను, బట్టలు నొక్కి ఎక్కడి మీద బట్టలు నొక్కుతావు? ఉన్నటువంటి పత్రాలను పేరు మార్చినావు, అమ్మోడు ఎంత అంటావు? ఇంతకుముందేమో స్కాలర్షిప్ సిస్టమ్ లేదు కదా, అన్ని పత్రికలు ఇస్తావు నేను. ఆ ఇస్తామన్న పథకాల్లో నేను స్పెషల్ పేరు చెప్పింది సంక్షేమ పథకాలు చెప్పి. ఇప్పటికే మన శాసనసభలు ఇక్కడ తిరుగుతాడు ఊళ్ళకి ఏం చెప్తారు? ఒక ఊళ్ళో పోయి మాది మీకు ఊరికి 10 కోట్లు వచ్చింది 20 కోట్లు వచ్చింది చెప్తారు. సంక్షేమ పథకాలు కాదు వచ్చేది, సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ ఇచ్చేది, ఎవరైనా ఇచ్చారు సంక్షేమ పథకాలు? అది కాదు, అభివృద్ధి ఏం చేసినావు? ఆ ఊరికి అభివృద్ధి ఏం చేసినావు? అదేదో కలిసి కదా, అభివృద్ధి మాత్రం ఎక్కడ చేయాల, అరాచకాలు చేసినావు. ఈ నాయకులు ఎక్కడ చూసినా డబ్బు దోచుకోవడమే కానీ వేరే ఆలోచన లేదు. ఎక్కడైనా మీటింగ్ జనాలు రావాలా, ఒకటి ఇంట్లో కూర్చోక కాదు. ఈ రోజు ఎంత డబ్బు దొరపాయాలా, ఈ రోజు ఏ రకం డబ్బు దొరపాయాలా అనే ప్లానింగ్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని ప్లానింగ్ చేయడము. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, కేసులు ఏదైనా ఇది అక్రమణ కేసులు. అక్రమణ కేసులు ఏంటంటే ఒక నలుగురు వాళ్ళు అరెస్ట్ చేసేది, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇప్పిస్తారు, దీంట్లో కూడా పలానా వ్యక్తి ఉంటుందని అది పేరు చేసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, బుక్ చేసి జైలు పెడతారు. లేనప్పుడు కోర్టు చేసుకోమంటారు. అంటే ఎంత దుర్మార్గంగా ఇది పాలన నేర్చుకున్నారు. మీరు ఏదో మీరు ఏమైనా చేస్తే సరిపోతా అనుకుంటాను, రేపు రాబోయే టైంలో
మేము గాని జనసేన పార్టీ గాని అతను సీకర్ గారు కలిసి మీ అంతం చేసేసి అందుకుంటాము. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే మన నాయకుడు కలిసి నీతి విజయాలు నాయకుడు బయటకు వస్తారు. దానికి అనుమానం పడే అవసరం లేదు. వాళ్ళు ఎంత తప్పులు చేస్తే మనకే మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇంత అరాచకం అనేది ప్రతి ఒక్కరికి కూడా కలుపుతుంది. ఈ అరాచకమా లేకుంటే దుర్మార్గమని ఎవరైనా నిన్ను 45 కోట్లు 45,000 కోట్లు నేను అరెస్ట్ చేసి పవర్ వెళ్ళేసినప్పుడు ప్రజలు ఇంత కొండలు ఉందా? ఎక్కడ చూసావా? ఈ రోజు మా నాయకుడు అరెస్ట్ చేసిన అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇక్కడ కాదు లండన్, సింగపూర్, అమెరికా అంతలకే ధర్నాలు చేస్తున్నారు. అది మా నాయకుడు ఉన్నటువంటి కెపాసిటీ. కొద్ది రోజులు అమావాస్య, కొద్ది రోజులు పుణ్యవసరి. ఈ రోజు నిజమో పుణ్యం వచ్చింది, నాకు అమావాస్య వచ్చింది. రేపు రాబోయే టైంలో ఖచ్చితంగా మీకు కూడా అదే కాలం వస్తుంది. ఖచ్చితంగా ఇంతకు 2 అంతలు కక్ష సాధింపు నిలిస్తే మేము కూడా కక్ష సాధింపు చేసే సిద్ధంగా ఉంటాం. మేము ఇంకా సమస్య లేదు.